చిత్తూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు మహదేవ్ నాయుడు మృతిపై టీడీపీ నేత నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు. హైదరాబాద్ నుంచి ఐరాల మండలం అడుగుపండ్లపల్లి గ్రామానికి చేరుకున్న లోకేష్ మహదేవ్ నాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పార్టీకి నాయుడు చేసిన సేవలు మరవలేవని లోకేష్ అన్నారు. నాన్నగారు కానివ్వండి, కుటుంబాన్ని కానివ్వండి, దాదాపు 4 దశాబ్దాల నుంచి కుటుంబానికి ఉన్న అనుబంధం మహదేవ్ అన్నతో మాకు ఎప్పుడు ఊహించలేదు. అన్నన్నీ ఇట్లా 8 నెలలు ఇబ్బంది పడి హాస్పిటల్లో ఉండి ఇట్లా చనిపోతారని మా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. ఆయన పార్టీకి అందించిన సేవలు, ఒక పార్టీ అధ్యక్షులుగా కానివ్వండి, నాయకుడిగా కానివ్వండి, ఏ కార్యకర్త వచ్చినా, ఎవరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా దగ్గర తీసుకొని ఓపిగ్గా మాట్లాడి వాళ్ళు ఒక సాహసం నింపిన వ్యక్తి మహదేవ్ అన్న. ఆయన ఇట్లా టకాన్ చనిపోతాం పార్టీకి చాలా పెద్ద లోటు. పార్టీ కన్నా ఎక్కువ కుటుంబానికి, నాకు వ్యక్తిగతంగా నాకు కానీ ఏంటంటూ మా నాన్నగారికి కానీ చాలా పెద్ద లోటు, తీరని లోటు. ఏదైనా ఆయన ఆత్మ శాంతించాలని